కాంతి వక్రీభవనం. పాత్ర మధ్యలో ఒక కాయిన్ ఉంది. కాయిన్ కనపడనంత వరకు పాత్రను కొంచెం దూరం జరపాలి. ఇప్పుడు కాయిన్ కనబడటం లేదు. పాత్రను నీటితో నింపితే తిరిగి కాయిన్ కనబడుతుంది. ఇది ఎలా సాధ్యం? దీనికి కారణం కాంతి వక్రీభవనం. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాంతి దిశ మారుతుంది. ఈ దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనం అంటారు. ఒక యానకం నుండి ఇంకొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి వేగం మారడం వల్ల వక్రీభవనం జరుగుతుంది. ఇక్కడ రెండు యానకాలున్నాయి, ఒకటి గాలి ఇంకొకటి నీరు. ఇది రెండు యానకాలను వేరు చేసే తలం. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద దాని దిశ మారుతుంది. తలం మీద ఏ బిందువు వద్ద పతన కిరణం అంతమై వక్రీభవన కిరణం ప్రారంభమగునో ఆ బిందువును పతన బిందువు అంటారు. పతన బిందువు నుండి తలానికి లంబంగా గీయబడిన ఊహారేఖను లంబం అంటారు. లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని పతన కోణము, యాంగిల్ ఐ అంటారు. లంబానికి వక్రీభవన కిరణానికి మధ్య గల కోణాన్ని వక్రీభవన కోణం, యాంగిల్ ఆర్ అంటారు. కాంతి వక్రీభవనం అనేది కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు జరుగుతుంది. రెండు యానకాలలో ఒకటి విరళ యానకం, రెండవది సాంద్రతర యానకం. రెండింటిలో ఏ యానకంలో కాంతి వేగం ఎక్కువో దానిని విరళ యానకమని, ఏ యానకంలో కాంతి వేగం తక్కువో దానిని సాంద్రతర యానకమని అంటారు. ఉదాహరణకు కాంతి వక్రీభవనం గాలి నీరుల మధ్య జరిగితే గాలి విరళ యానకం, నీరు సాంద్రతర యానకం. ఎందుకంటే గాలిలో కాంతి వేగం నీటిలో కాంతి వేగం కంటే ఎక్కువ కాబట్టి. ఒకవేళ కాంతి వక్రీభవనం నీరు గాజుల మధ్య జరిగితే నీరు విరళ యానకం, గాజు సాంద్రతర యానకం. ఎందుకంటే నీటిలో కాంతి వేగం గాజులో కాంతి వేగం కంటే ఎక్కువ కాబట్టి. కాంతి విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబం వైపుకు వంగి ప్రయాణిస్తుంది. ఇక్కడ కూడా కాంతి విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తూ ఉంది, కాబట్టి లంబం వైపుకు వంగి ప్రయాణిస్తుంది. కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది. ఇక్కడ కూడా కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణిస్తూ ఉంది, కాబట్టి లంబానికి దూరంగా వంగి ప్రయాణిస్తుంది. ఇప్పుడు పాత్రలో నీరు పోయగానే కాయిన్ ఎలా కనపడుతుందో చూద్దాం. మొదటి సందర్భంలో కాయిన్ నుండి వచ్చే కాంతి కిరణం కంటిని చేరుతూ ఉంది, కావున కాయిన్ కనబడుతూ ఉంది. రెండవ సందర్భంలో పాత్రను కొంచెం దూరంగా జరపడం వల్ల కాయిన్ నుండి వచ్చే కాంతి కిరణం కంటిని చేరడం లేదు, కావున కాయిన్ కనబడడం లేదు. చివరి సందర్భంలో పాత్రను నీటితో నింపడం వల్ల
కాయల నుండి వచ్చే కాంతి కిరణం వక్రీభవనం చెంది కంటిని చేరుతూ ఉంది, కావున కాయం తిరిగి కనబడుతుంది. నీటిలో ఏదైనా వస్తువును ఉంచినప్పుడు అది వంగినట్లు కనపడడానికి కారణం కాంతి వక్రీభవనమే. ఓకే చిల్డ్రన్, స్టడీ వెల్, గ్రో వెల్, బి ఏ గుడ్ సిటిజన్ అండ్ ప్రౌడ్ టు బి ఆన్ ఇండియన్. థ్యాంక్ యూ.